సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మాయా నెయిల్ పాలిష్ వర్షం. ఒక ఊర్లో కమల, రామయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్లకి ఒక్కతే కూతురు, పేరు పూజ. చాలా మంచిది. రామయ్య వ్యవసాయ మార్కెట్లో హమాలిగా పనిచేస్తూ ఉండేవాడు. రోజంతా మూటలు మోసినా కూడా రామయ్య ఇల్లు గడిచేది కాదు. అందుకనే కమలా కూడా అదే మార్కెట్లో చిన్న కూరగాయల కొట్టు పెట్టుకుని అమ్ముకుంటూ ఉండేది. అలా ఇద్దరూ కష్టపడి కూతుర్ని చదివిస్తూ ఉండేవాళ్లు. ఇంట్లో పనులన్నీ చేస్తూ పూజ కాలేజ్కి వెళ్లి చదువుకునేది. అలా ఒకరోజు పూజ కాలేజ్కి వెళ్తూ, అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను, ఉండమ్మా మధ్యాహ్నం తినడానికి అన్నం పెట్టాను తీసుకెళ్ళు అని చెప్పి అన్నం పెట్టిన బాక్స్ తీసుకుని వచ్చి ఇచ్చింది. ఆ బాక్స్ తీసుకుని పూజ అక్కడి నుండి కాలేజ్కి బయలుదేరింది. అయితే పూజ చదివే కాలేజ్లోనే కీర్తి అనే అమ్మాయి కూడా చదువుకుంటూ ఉంది. కీర్తి ధనవంతులమ్మాయి, తాను మాత్రమే అందంగా ఉంటాను అని భావిస్తూ ఉంటుంది. కీర్తికి పూజ అంటే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడు ఏదో ఒక మాట అంటూ ఏడిపిస్తూ ఉండేది. కాని పూజ కీర్తి మాటల్ని అస్సలు పట్టించుకునేది కాదు. పూజ కాలేజ్లో క్లాస్ అయ్యాక మధ్యాహ్నం లంచ్ చేయడానికే క్యాంటీన్కి వెళ్ళింది. అమ్మ పంపించిన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉండగా కీర్తి తన ఫ్రెండ్స్తో వచ్చి పూజని చూసి, ఇక్కడే ఉందా, చెప్తా దీని సంగతి అనుకుంటూ వెళ్లి పూజ కూర్చున్న టేబుల్ పక్కనే కూర్చుని, అను ఏం తింటారు, అందరికీ బిర్యానీ చెప్పాలా? ఏదో ఒకటి చెప్పవే. సరే కాని మీకో సంగతి తెలుసా? ఏంటి? మళ్ళీ మీ అమ్మవాళ్ళు నీకోసం ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చారా ఏంటి, తీసుకొచ్చారు. మా అంకుల్ అమెరికా నుంచి వస్తూ నెయిల్ పాలిష్ పట్టుకొని వచ్చారు, చూడు ఎలా ఉందో. చాలా బాగుందే. అయినా కొందరికి నేనేంటో నా స్థాయి ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. తినటానికి తిండి ఉండదు కానీ పొగరు మాత్రం చాలా ఉంటుంది. మీకు మళ్ళీ ఉండొచ్చు కదనే. ఎవరినంటున్నావే? ఇంకెవర్ని, పక్కనే ఉంది కదా పూజా మేడం. వేసుకోడానికి బట్టలు సరిగా ఉండవు కానీ మాటలు మాత్రం చాలా పొగరుగా ఉంటాయి అంటూ తిడుతూ ఉన్నా కూడా పూజ తిరిగి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి బయటకొచ్చేసింది. మనసులో బాధపడుతూ ఇంటికొచ్చింది. ప్రతిరోజు తోటి విద్యార్థులు కీర్తి చేస్తున్న అవమానాలు తలుచుకొని ఏడుస్తూ ఉంది. అప్పుడే వాళ్ల అమ్మ కమల మార్కెట్ నుంచి ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చున్న పూజని చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి, అమ్మ పూజ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, కంట్లో నలక పడింది, మండుతుంది అంతే అంటూ లేచి అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. తర్వాత రోజు ఉదయం కమల వంటగదిలో నుంచి పూజని పిలుస్తూ, అమ్మ పూజా, పూజా. హా అమ్మా వస్తున్నా అని అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా? కూరగాయలు ఏం లేవమ్మా, మార్కెట్ పక్కనే కదా, వెళ్ళి నాన్నకు చెప్పి కూరగాయలు తీసుకురాపో. అలాగే అమ్మా అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా కమల, అమ్మ పూజ కంట్లో నలక బయటకొచ్చిందా అని అంది. ఆ మాట వినగానే పూజ నిలబడ్డ చోటే ఆగిపోయింది. నీ కష్టాలని కంట్లో నలకలా చెప్పుకుంటూ నీలో నువ్వే ఏడుస్తున్నావా అమ్మా? అది చెప్పినా తీరే కష్టం కాదమ్మా, మన రాత ఇంతే అనుకొని బతకాలి అంతే. నేనెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. కమల మనసులో, దేవుడా ఈ పేదదాని కడుపులో ఎందుకయ్యా దాన్ని పుట్టించావు అంటూ బాధపడుతూ ఉంది. పూజ మార్కెట్కి వచ్చి వాళ్ళ నాన్నకు చెప్పి కావలసిన కూరగాయలు తీసుకుని ఇంటికొస్తూ ఉంది. దారిలో ఒక ముసలాయన రోడ్డు పక్కన కూర్చుని, అమ్మా దాహం ఆకలి, దాహం అమ్మా దాహం ఆకలి అంటూ కింద పడుకుని మూలుగుతూ ఉన్నాడు. అతన్ని చూసి కూడా ఎవ్వరూ దగ్గరికి వెళ్ళి అతని ఆకలి దాహం తీర్చట్లేదు. అటుగా వచ్చిన పూజ మాత్రం ఆ ముసలాయన్ని చూసి దగ్గరికి వచ్చి, తాత ఏం కావాలి? అమ్మా చాలా దాహంగా ఉందమ్మా, నోరు ఎండుకపోతాంది, కాస్త మంచినీళ్ళు తెచ్చిపెట్టు తల్లి. అయ్యో తాత నువ్వేం బాధపడకు, నేనిప్పుడే వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి ఆ ముసలాయనకి ఇస్తూ, తాత ఇదిగోండి నీళ్లు తాగండి అంటూ ఇచ్చింది. ఆ ముసలాయన నీళ్లు తాగి, చాలా సంతోషమమ్మా, నా దాహం తీర్చావు. తాత చూస్తుంటే నువ్వు అన్నం తిని చాలా రోజులైతున్నట్టుంది, కానీ నా దగ్గర పెట్టడానికి ప్రస్తుతం ఏం లేదు తాత అని కాసేపు ఆగి, తాత ఇదిగోండి నా దగ్గర టమాటాలున్నాయి, ప్రస్తుతం ఇవిస్తాను తినండి, కాస్తైనా శక్తి వస్తుంది
అని చెప్పి తన దగ్గరున్న కూరగాయల్లో నుంచి కొన్ని టమాటాలు తీసి అతనికిచ్చింది. ఆ ముసలాయన ఆ టమాటాలు తింటూ, నువ్వు చేసిన సాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలమ్మా, నిండు నూరెళ్ళు సుఖంగా ఉండు, నీ మనసులో ఏదనుకుంటే అది జరగాలని ఆశీర్వదిస్తున్నాను తల్లి అనగానే పూజ చాలా ఆనందపడుతూ, మీ ఆశీర్వాదం ఉంటే చాలు తాత, ఇంకేం వద్దు. సరే తాత, లేట్ అవుతుంది, నేనెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. ఇంటికి వచ్చి తెచ్చిన కూరగాయలు అమ్మకిచ్చి మళ్ళీ ఇంటి ముందుకు వచ్చి గుమ్మం దగ్గర ఉన్న అరుగు మీద కూర్చొని తాత చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. అంతలోనే చిన్నగా వర్షం మొదలైంది. చిన్న వర్షం కాస్త పెద్దగా అవుతూ ఉంది. అప్పుడే పూజ మనసులో, తాత ఏమన్నారు, నేను మనసులో ఏదనుకుంటే అది అవ్వాలని కదా, హా అలా అనుకుంటే నిజమవుతుందంటే ఎంత బాగుండు, అయినా అలా ఎలా అవుతుంది, ఒకవేళ అలా అయితే నా అంత అదృష్టవంతులు ఉండరేమో కదా, ఓసారి అనుకొని చూద్దాం అని అనుకుంటూ లేచి వర్షంలోకి వచ్చి తడుస్తూ, చిరు చినుకులుగా పడుతున్న ఈ వర్షంలో చినుకులకి బదులు ఏ నెయిల్ పాలిష్ బాటిల్స్తో పడితే ఎంత బాగుండు అని అనుకుంది. ఆమె అలా అనుకోవడంతోనే ఆకాశం నుంచి నెయిల్ పాలిష్ బాటిల్స్ పడటం మొదలైంది. అది చూసి పూజ షాక్. కింద పడ్డ బాటిల్స్ అన్నీ తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది. అందులో నుంచి ఒక బాటిల్ తీసుకొని తను అన్ని గోళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుంది. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంది. అలా ఆమె పాత బట్టల్ని పట్టుకుంది. పూజ చెయ్యి తాకగానే ఆ పాత బట్టలు కాస్త కొత్త బట్టల్లా మారిపోయాయి. అది చూసి పూజ చాలా ఆశ్చర్యపోయింది. వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న కమల, ఆ ముసలైన ఎవరో గాని, మళ్ళీ వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు చెప్పిరా. అలాగే అమ్మా, కాలేజ్కి వెళ్తాను కదా, వెళ్ళేటప్పుడు చెప్పెళ్తానులే అని చెప్పి కాలేజ్కి బయలుదేరింది. దారిలో చెట్టు కింద ఉన్న ముసలాయిని చూసి ఆయన దగ్గరికి వచ్చి, తాతా చూడండి, మీ నోటి నుంచి అన్నారు కదా, అది నిజమైంది. అదంతా నువ్వు చేసుకున్న పుణ్యం తల్లి, సంతోషంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పూజ కూడా అక్కడి నుంచి కాలేజ్కి వచ్చింది. పూజను చూసిన కీర్తి నోరెళ్ల పెట్టుకుని చూస్తూ ఉంది. పూజ నేరుగా కీర్తి దగ్గరికి వచ్చి, ఏది ఎవరికీ సొంతం కాదు, ఈ రోజు నీ దగ్గరుంది, రేపు ఇంకొక దగ్గరుంటుంది, అంతేకాని అన్నీ నా దగ్గరే ఉన్నాయి అని ఎప్పుడూ అనుకోకు. అయినా మనిషికి ఆస్తి కన్నా గుణం ఉండడం చాలా అవసరం. లేని వాళ్ళని చూసినప్పుడు కలగాల్సింది జాలి కానీ జిగర్త కాదు, ఇప్పటికైనా మారు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి కీర్తి ఇంకొకసారి ఎప్పుడూ పూజని చీదరించుకోలేదు. పూజ కూడా తనకు కలిగిన అదృష్టంతో సంతోషంగా ఉంది.